విజయం. మంచిపై చెడు విజయం సాధిస్తే అది వినాశనం, అదే చెడుపై మంచి విజయం సాధిస్తే అది లోక కళ్యాణం. ఈ సినిమాలో కూడా ఏ తప్పు చేయని తన తండ్రిని చంపిన ఒక చెడ్డ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం హీరో 15 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. అసలు ఆ చెడ్డ వ్యక్తి ఎవరు, ఎందుకు హీరో తండ్రిని చంపాడు, హీరో ఆ చెడ్డ వ్యక్తిని ఎలా అంతం చేశాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మనం అగ్నిపథ్ అనే హిందీ సినిమా కథను తెలుసుకోవాలి. రండి మరి అగ్నిపథ్ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ మాండ్వా అనే ఐలాండ్ విలేజ్లో మొదలవుతుంది. ఆ విలేజ్లో దీననాథ్ చౌహాన్ అనే స్కూల్ టీచర్ విలేజ్లోని వారందరికీ సాయం చేస్తూ మంచి మనిషిగా మంచి పేరు సంపాదిస్తాడు. దీననాథ్కి విజయ్ అనే 12 ఏళ్ల కొడుకుంటాడు. దీననాథ్ భార్య సుహాసిని ప్రస్తుతం గర్భవతి. మరోవైపు దీననాథ్కి విలేజ్లో పలుకుబడి ఎక్కువ అవడం చూసి ఆ గ్రామ పెద్ద కుళ్ళుకుంటాడు. తన కొడుకు కాంచను పిలిచి దీననాథ్ గురించి చెప్తాడు. అయితే మాండ్వాలో కుకైన్ అనే డ్రగ్ ఉత్పత్తి చేయడానికి అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కాంచకు తెలుస్తుంది. దాంతో దీననాథ్ సంగతి పక్కన పెట్టి తను ఉప్పు పరిశ్రమ మొదలు పెట్టబోతున్నాడని ఊరి వారందరినీ వారి పొలాల్ని లీజుకిమ్మంటాడు. మంచి రేటు ఇస్తాను అనడంతో ఊరి వారందరూ ఒప్పుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న దీననాథ్, ఆల్రెడీ మాండ్వాలో ఒక ఉప్పు పరిశ్రమ ఉంది, ఇంకోటి అవసరం లేదు, మీరు పొలాలిస్తే నష్టపోతారు అని ఊరి వారందరిని పిలిచి చెప్తాడు. దాంతో ఊరి జనాలు ఆలోచనలు పడతారు. దీననాథ్ తనకు అడ్డు పడుతున్నాడని తెలుసుకున్న కాంచ ఒక అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేయించి అందులో దీననాథ్ని ఇరికిస్తాడు. అంతేకాకుండా అతని ఇల్లు కూడా తగలబెట్టేస్తాడు. తన తండ్రి ఏ తప్పు చెయ్యలేదని విజయ్ అంటున్నా సరే ఆ అమ్మాయి చావుకు దీననాథే కారణమని ఊరి వారందరినీ నమ్మించి వారి సాయంతోనే అతన్ని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాక్కెళ్ళి ఒక చెట్టుకు ఊరేసి చంపేస్తాడు. తండ్రి చావు చూసి విజయ్ తల్లడిల్లిపోతాడు. ఎలాగైనా సరే కాంచాపై ప్రతీకారం తీర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకుంటాడు. తర్వాత సుహాసిని విజయ్ని తీసుకొని పక్కనే ఉన్న ముంబై సిటీకి వెళ్ళిపోతుంది. సుహాసినికి నొప్పులు రావడంతో లచ్చి అనే మహిళ సాయం చేసి డెలివరీ చేయిస్తుంది. సుహాసినికి పుట్టిన అమ్మాయికి శిక్ష అని పేరు పెడతారు. లచ్చికి కాళీ అనే కూతురుంటుంది. కాళీ విజయ్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. మరోవైపు కాంచ తన కోకైన్ ముంబైలో అమ్మడానికి లాలా అనే వ్యక్తిని కలుస్తాడు. లాలా ముంబైలో డ్రగ్స్ సప్లైతో పాటు అమ్మాయిల్ని అమ్ముతుంటాడు. లాలా కాంచతో బిజినెస్ చేయడానికి ఒప్పుకోడు. దాంతో కాంచ మరుసటి రోజే లాలాను చంపడానికి ఒక వ్యక్తిని పంపిస్తాడు. లాలా ఆ వ్యక్తిని అందరి ముందు చంపేస్తాడు. వారిలో విజయ్ కూడా ఉంటాడు. పోలీసులు విజయ్ని సాక్ష్యం చెప్పమన్నప్పుడు లాలా ఈ హత్య చెయ్యలేదని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే కాంచపై ప్రతీకారం తీర్చుకోవాలంటే లాలాకు దగ్గరవ్వాలని విజయ్ డిసైడ్ అయి ఉంటాడు. అందుకే ఒక కానిస్టేబుల్ తనను బాగా ఇబ్బంది పెట్టడంతో అతన్ని చంపేస్తాడు. సుహాసిని భయపడిపోయి ఇలాంటి పనులు మనకొద్దురా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుదామంటుంది. విజయ్ మాత్రం లాలాతో కలిసి కాంచపై ప్రతీకారం తీర్చుకుంటానంటాడు. ఎంత చెప్పినా విజయ్ వినకపోవడంతో సుహాసిని శిక్షను తీసుకొని విజయ్కి దూరంగా వేరే చోటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విజయ్ లాల దగ్గర చేరిపోతాడు. అలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 15 సంవత్సరాలలో విజయ్ లాలా కోసం ఎన్నో రకాల పనులు చేశాడు. అందుకే అతను విజయ్ని తన కొడుకులా భావిస్తున్నట్టు విజయ్ని నమ్మిస్తాడు. నిజానికి లాలా దృష్టిలో విజయ్ అవసరానికి వాడుకునే వస్తువులాంటి వాడు మాత్రమే. లాలా చిన్న కొడుకు అజర్ మెంటల్లీ ఛాలెంజెడ్ పర్సన్. అందుకే తన స్థానాన్ని పెద్ద కొడుకు మజార్కి ఇవ్వాలని లాలా డిసైడ్ అయి ఉంటాడు. మరోవైపు పోలీస్ కమిషనర్ గైతుండే విజయ్కి శ్రేయోభిలాషిగా ఉంటాడు. ఎందుకంటే విజయ్ తన సంపాదన అంతా చారిటీకి ఇస్తూ తన చెల్లెలు శిక్ష పేరుతో దానం చేస్తుంటాడు. విజయ్ డబ్బు కోసమో హోదా కోసమో కాదు, ఇంకా దేనికోసమో ఈ పనులు చేస్తున్నాడని తెలిసి గైతుండే విజయ్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇక విజయ్ విషయానికొస్తే ఈ 15 ఏళ్లలో తల్లిని చెల్లిని దూరం నుంచే చూస్తూ కాంచపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఒకే ఒక్క ఆశతో బ్రతుకుతున్నాడు.
అలాగే కాళీ విజయ్ ప్రేమలో ఉన్నారు. ఒకరోజు కాంచా హోంశాఖ కార్యదర్శి బార్కర్ సాయంతో ముంబైకి డ్రగ్స్ పంపించబోతున్నాడని విజయ్కి తెలుస్తుంది. దాంతో విజయ్ వెంటనే అక్కడికి చేరుకొని కాంచా మనిషి శాంతారాంని పట్టుకొని కాంచాతో డీల్ మాట్లాడాలి, నా గురించి అతనికి చెప్పు అని వదిలేస్తాడు. అలాగే ఆ డ్రగ్స్ మొత్తం లాలా దగ్గరికి చేరుస్తాడు. విజయ్ చేసిన ఈ పనికి లాలా మెచ్చుకుంటూ తన ఏరియాలో కొంత భాగం విజయ్కి గిఫ్ట్గా ఇస్తాడు. ఇంతలో మజర్పై ఎవరో కాల్పులు జరుపుతారు. ఇది గమనించిన విజయ్ మజర్ని పక్కకు తోయడంతో బుల్లెట్ విజయ్కి తగులుతుంది. దాంతో వెంటనే విజయ్ని హాస్పిటల్లో చేరుస్తారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి విజయ్ని బ్రతికిస్తారు. కొన్ని రోజుల తర్వాత మజర్ పెళ్లి జరగబోతుంటుంది. అదే సమయంలో అతనిపై కాల్పులు జరిపిన వ్యక్తి గురించి మజర్కి తెలుస్తుంది. దాంతో మజర్ విజయ్ని తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాకే మజర్కి తెలుస్తుంది ఇదంతా విజయ్ వేసిన స్కెచ్ అని. విషయమేంటంటే విజయ్ మజర్ని చంపడానికే శాంతారాంని వాడుకున్నాడు. అందుకే శాంతారాంతో ఈ డ్రామా ఆడించి తను బుల్లెట్ తిన్నాడు. విజయ్ మజర్తో పాటు శాంతారాంని కూడా చంపేసి మజర్ డెడ్ బాడీతో లాలా దగ్గరికి వెళ్తాడు. మజర్ శవాన్ని చూడగానే లాలా పడిపోతాడు. దాంతో అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు. విజయ్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి లాలా స్థానాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఈ విషయం తెలియగానే కాంచా విజయ్కి ఫోన్ చేసి డీల్ మాట్లాడదాం అంటాడు. కానీ కాంచాకి విజయ్ దీనానాథ్ కొడుకని ఇంకా తెలీదు. విజయ్ ఒప్పుకొని మాండ్వా వెళ్తాడు. విజయ్ కాంచాతో తనకు మాండ్వా కావాలని అందుకు బదులుగా ముంబై ఇస్తానంటాడు. కాంచా ముందు ఒప్పుకోకపోయినా గైతుండే తనను చాలా ఇబ్బంది పెడుతున్నాడని, గైతుండేని చంపేస్తే ఈ డీల్ ఒప్పుకుంటానంటాడు. విజయ్ సరే అనడంతో డీల్ ఫిక్స్ అవుతుంది. ఇటు లాలాకి స్పృహ వస్తుంది. అతను తన మనుషుల ద్వారా ఇదంతా విజయ్ ఆడిన డ్రామా అని తెలుసుకుంటాడు. విజయ్కి బుద్ధి చెప్పాలని విజయ్ చెల్లెలు శిక్షని లాక్కొచ్చి అమ్మకానికి పెడతాడు. ఈ విషయం కాంచాకు తెలియడంతో విజయ్కి చెప్తాడు. విజయ్ వెంటనే లాలా దగ్గరికి చేరుకొని తన మనుషులతో దాడి చేస్తాడు. ఎంత చెప్పినా లాలా వినకపోవడంతో లాలాని చంపేసి శిక్షను కాపాడతాడు. అప్పుడే శిక్షకు తెలుస్తుంది విజయ్ తన అన్నయ్య అని. మరుసటి రోజు శిక్ష విజయ్ని కలుస్తుంది. విజయ్ అండ్ కాళీ ఆ రోజంతా శిక్షతో గడిపి సాయంత్రం శిక్షని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. విజయ్ని గమనించిన సుహాసిని కాస్త కోపంగానే భోంచేసి వెళ్ళండి అంటుంది. కానీ సుహాసిని ఇప్పటికీ విజయ్ని నేరస్తుడిలాగే చూస్తుంటుంది. మరుసటి రోజు కాంచా తన మనిషి సూర్యాని విజయ్ దగ్గరికి పంపిస్తాడు. సూర్య విజయ్తో గైతుండేని చంపేయమంటాడు. కానీ విజయ్ ఏం మాట్లాడాడు. విజయ్ వాలకం చూసి విజయ్ చంపలేడని అర్థమై తనే గైతుండని చంపడానికెళ్తాడు. ఈ విషయం తెలియగానే విజయ్ సూర్యని అడ్డుకొని చంపేస్తాడు. మరుసటి రోజు సూర్య ఫోటో పేపర్లో చూసిన సుహాసిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చనిపోయిన వ్యక్తిది తమ ఊరేనని తన గురించి విజయ్ గురించి మొత్తం చెప్పేస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ కాంచా కోసం పనిచేస్తుండడంతో వెంటనే కాంచాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు. ఇటు కాళీకి విజయ్ కాంచాను చంపడానికే ఇదంతా చేస్తున్నాడని తెలిసిపోతుంది. దాంతో ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు, అమ్మని చెల్లిని నేను చూసుకుంటా అంటుంది. విజయ్ వెంటనే మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. కాళీ ఒప్పుకోవడంతో ఒక గుడిలో వాళ్ళ పెళ్లి జరుగుతుంది. పెళ్ళయ్యాక గుడిలోంచి బయటకు వస్తుంటే కాంచా మనుషులు కాల్పులు జరిపి పారిపోతారు. ఆ కాల్పుల్లో కాళీ చనిపోతుంది. విజయ్ కోపంతో ఊగిపోతూ మాండ్వా వెళ్ళి కాంచా మనుషులపై బాంబులతో దాడి చేస్తాడు. కాంచాపై విజయ్ దాడి చేస్తుండగా అతను కత్తి తీసి విజయ్ని పొడి చేస్తాడు. ఆయనప్పటికే కాంచా సుహాసిని శిక్షలను తన ఇంట్లో బంధించుంటాడు. వాళ్ళను అక్కడ చూసి విజయ్ మరింత బాధపడతాడు. కాంచా విజయ్ని కొడుతూ పొడుస్తూ లాక్కెళ్తుంటాడు. ఇంతలో ఊరి వారందరూ అక్కడికి చేరుకొని విజయ్ని వదిలేయమని కాంచాను వేడుకుంటారు. ఎందుకంటే దీనానాథ్ ఏ తప్పు చేయలేదని వాళ్ళు అప్పటికే రియలైజ్ అయి ఉంటారు. కాంచా విజయ్ మెడలో తాడు బిగించి ఈడ్చుకుంటూ దీనానాథ్ని ఏ చెట్టుకు ఉరివేశాడో ఆ చెట్టు దగ్గరికి లాక్కెళ్తాడు.
ఆ చెట్టును చూడగానే విజయ్కి ఒక్కసారిగా తండ్రి గుర్తొస్తాడు. అంతే, తన శక్తినంతా కూడదీసి కాంచాపై దాడి చేస్తాడు. కాంచాను కొట్టి పడేసి తన తండ్రిని కాంచ ఎలా చంపేశాడో కాంచను కూడా అలాగే ఊరేసి చంపేస్తాడు. కాంచ చనిపోగానే విజయ్ కూడా పడిపోతాడు. ఒళ్ళంత గాయాలతో రక్తంతో విజయ్ రొప్పుతుంటాడు. వెంటనే సుహాసిని శిక్ష విజయ్ దగ్గరికెళ్తారు. విజయ్ తల్లితో, నేను చేసింది కరెక్టే కదమ్మా అని అడిగితే ఆమె ఏడుస్తూ, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు తల్లిగానే పుడతాన్రా అంటుంది. విజయ్ సంతృప్తిగా తల్లిని చెల్లిని చూసి అలా పక్కకు చూస్తే తన తండ్రి నవ్వుతూ తనను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే 12 ఏళ్ల విజయ్ తండ్రితో కలిసి నవ్వుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళను చూస్తూ విజయ్ నవ్వుతూ కన్ను మూస్తాడు. ఇక్కడితో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.